లార్డ్ ప్రియ సహోదరి ఈ సహోదరులారా మరొక రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకు ప్రసాదించి ఉన్నాడు ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ Upon Nishwita offered by Naradi and Arpita and uh, Patmasri Devi, for the gift of a child offered by Alam Sambhatradi and Supraja, for the gift of a child offered by Bharati and uh, Sanjeet, for the gift of a child and offer that child to the Catholic Church as a priest. And the salvation of the family offered by Dulam Srinivas and Manjula, for the departed soul of Tallapalli Bhagim offered by family members, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogim, for the good health and spiritual growth of Joseph Mahinder and Ajit Ravinder, and blessings upon them offered by family members. Thanksgiving Mass. For God's protection and blessings of Mother Mary, offered by Ghatari Deepa and Srinivas and Karnapati and uh, Pravalika. For good health of Rupesh and offered by Avalvisha. For the birth of the blessings upon Reverend Sister Anna Mary Pudota, offered by Rajshagar. Privalara, Yenadaprashadapalivoja Pittichina. ఇన్ని కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుడు వారిని హేరాళంగా దీవించాలని వారి ఉద్దేశ లక్ష్యాలు సకాలం జరిగి తీరాలని ఈ పరిషత్ బల్లిలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ఈనాడు డాక్టర్ రుజీనా తన యొక్క బర్త్డే కొనియాడుతూ ఉండగా ఆ డాక్టర్ గారిని దేవుడు దీవించాలని తన కోరికలు ఆశలు నెరవేరాలని ఒక మంచి వివాహ సంబంధం దేవుడు డాక్టర్ రజ్జీ గారికి ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిలో మనము ఇవన్నీ విన్నప్పాలను ప్రభుత్వంతో సమర్పించుకుందాం అలాగే మీరు ఎంతో మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు దేవిని వాక్యాన్ని వింటూ ఉన్నారు ఒక నిరసన చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈ పరిశుద్ధ బలిలో దేవుడు మీ ఒక్కొక్కరిని తన ప్రసన్నతను అనుగ్రహించి దీవించాలని మీ ప్రార్థనలకు దేవుడు జవాబుదే చేయాలని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని దాహముతో మన శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని చెంత సమర్పించుకుంటూ ఈ బలిని అర్పించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మా నామమున మన మననాథుడైన యేసుక్రీస్తు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉంటునుగాక మీ ఆత్మతోనూ ఉంటునుగాక ఈ ఈనాడు మన ధ్యాన అంశము ముఖ్యమైనటువంటి తల్లి మరియ సంబంధమైనటువంటి ఒక విషయం అదేంటంటే కత్తులకి ఇదర సంఘాలు ఒక ప్రశ్న యేసు క్రీస్తు ఎందుకు మరియ తల్లిని అమ్మ అని పిలవలేదు స్త్రీ అని ఎందుకు పిలిచారు యేసూ క్రీస్తే తన సొంత తల్లికి అమ్మ అని పిలవకుండా ఆమెకి గౌరవం ఇవ్వకుండా మర్యాద ఇవ్వకుండా చేశాడు స్త్రీ అని సాధారణ భాషలో పిలిచాడు మరి కథోలికా సంఘములో ఎందుకు తల్లి మరియ భక్తి ఇంత ఎక్కువగా ఆమె విగ్రహాలందుకు పెడుతున్నారు పండగలందుకు చేస్తూ ఉన్నారు ఇది విగ్రహారాధనని కత్తోలికా సంఘానికి విరుద్ధంగా మాట్లాడటము అలాగే కత్వలికా బిడ్డలైనటువంటి మనకు విరుద్ధంగా రకరకాల నిందారోపణలు చేయటము మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు వాక్యం మీ వినండి యేసుక్రీస్తు ఎందుకు తన తల్లిని అమ్మ అని పిలవకుండా స్త్రీ అని పిలిచినట్లు వాక్యములో మనం చూస్తున్నాం చదువుతున్నాం ఈ యోగ్య యోగ్యరీతిగా అర్పించడానికి మనము తెలుసు తెలియక మన పాపములు దోషములను ప్రభుత్వ లోపుకుందాం మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు కావలసిన గౌరవము లేకుండా తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులు రకరకాల విధంగా బాధలు బాధలకి ఇబ్బందులకి గురి చేసి ఉంటే నీ వల్ల మీ తల్లిదండ్రులు బాధపడి ఉంటే నాలుగవ ఆజ్ఞకి విరుద్ధంగా పాపం చేసి ఉంటే తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యత సరిగా నిర్వహించకుండా ఉంటే ఈ బలిలో తప్పిదమ్ములు పాపములు నిలుపుకుందాం దేవుని దీవెనలు తల్లిదండ్రుల ద్వారా ఆయన మనకు కృమరిచూ ఉండగా ఆ మార్గములు ఆటంకము లేకుండా అన్నీ సిద్ధపరచి ఏసు రక్తముతో కడుగబడి శుద్ధి చేయమని ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలయన తలంపు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్నిగైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరారా మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని ప్రతి మాలకునుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపైదే చూపి మన పాపములు దోషములను మన్నించి కలువు రక్తముతో మనలను కడిగి మనలను నిత్య నడిపించును గాక ఆమె తండ్రి దేవా మాపై చూపండి తండ్రి దేవా మాపై దయచూపండి మాపై దయ చూపండివా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి ప్రార్థించదు పరిశుద్ధుల గో కన్య మరియమ్మ హృదయమునందు పవిత్రాత్మకు ఒక యోగ్యమైన ఆలయముగా నువ్వు తయారు చేసేదివి ఆ పరిశుద్ధ కన్య ప్రార్థన సహాయమున మేము మీ మహిమ ఆలయముగా తయారై యేసూ క్రీస్తు హృదయాన్ని మాలో ప్రతిష్ఠించి ఆయనకి తగిన బిడ్డలుగా జీవించు కృపను మాకు ప్రసాదింపుడు మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేశుక్రస్స ద్వారా ఈ మనవి చేయించున్నాము ఆమె మొదటి పఠనము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు బిడ్డలారా మీ తండినైనా నా పలుకుల ఆలింపుడు నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును ప్రభు బిడ్డల కన్న తండ్రిని గౌరవించును తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించును తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకునినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకునినట్లే తండ్రిని సన్మానించు పుత్రుణ్ణి అతని పుత్రులు పెట్టెదురు అతని ప్రార్థనను దేవుడు ఆలించును తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుషమంతుడగును తల్లిని పెట్టివాడు దేవునికి విధేడ విధేయునట్లే పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలను నీవు వాకుక్రియలలోనూ నీ తండ్రికి లొంగియుండుము అప్పుడు నీవు అతని నుండి దీవెలను బడియదువు తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును తల్లి శాపం వలన పిల్లలు గృహములు కూలిపోవును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక యోహాను సువార్త రెండవ అధ్యాయము పరిషత్ వచనాలు ఒకటి నుంచి పన్నెండు వరకు రెండు దినములు గడిచిన పిదప గిలీలోని కానా పిల్లలు ఒక పెళ్లి జరిగను యేసు తల్లి అచ్చట ఉండెను యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడేది అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పను అమ్మా అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనను యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అతట ఆరు రాత్రి బాణలు ఉండను ఒక్కొక్క బాణలో రెండు మూడు కడవల నీళ్లు పట్టును ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పను అట్లే వారు వాని అంచుల వరకు నింపిరి అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకుని పుండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయి విందు నడిపడి పెద్ద ద్రాక్షసుముగా మారిన ఆ నీటిని రుచిచూచను అది ఎక్కడి నుండి వచ్చనో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులు మాత్రమే అది తెలియను కనుక అతడు పెండ్లికుమారిని పిలిపి ఎవడైనా మొదటి శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చును అందరి మత్తుగా త్రాగిన పిదప తక్కువ రసము ఇచ్చును కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను ఈ విధముగా ఏసు గెలీలియ కానా అనే పిల్లలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించును శిష్యులు అందరూ ఆయన విశ్వసించిరి ఆ పిమ్మట యేసు తన తల్లి సోదరులు శిష్యులు కఫనామనకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి యేసు క్రిసు పరిశుద్ధ రక్షణ సువిశేష బోధన ద్వారా మన పాపములు గాక ఆమె ప్రియ సహోదరి సహోదరులారా రక్షణ సువిశేషము మనము ఆలగించబోతున్నాం ఒక నిమిషము పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన శ్రద్ధ జ్ఞాపక శక్తి ఇవ్వాలని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవా మా శరీర మనస్సు ఆత్మలను ఇదిగో మీకు సమర్పిస్తూ ఉన్నాం ఆన్లైన్లో వాక్యమును ఆలగిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా మీ సాధునిలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా మరియ తల్లిని గురించినటువంటి ఇంకొక అంశం మేము ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసినటువంటి బుద్ధి వికాసం దయచేయండి శ్రద్ధను దయచేయండి వాక్యమును అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకున్న రహస్యాలను ఎప్పుడు మర్చిపోకుండా దానికి అనుకూలంగా మా విశ్వాసాన్ని బలపరచుకుంటూ ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి ఆ తల్లికి తగిన బిడ్డలుగా మేము కూడా జీవించేలాగున ఈ వాక్యం మాకు సహాయపడునుగాక హాలూ హాలూయా సగలదూతలారా పునీత్తులారా అత సాక్షులారా దేవదూతలారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చెమ్మకుంటున్నాం అమ్మ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన చెయ్యు అమ్మ మా కొరకు ప్రార్థించను వేడుకుంటున్నాం దేవ వరప్రసాదం చేత నిండిన మరి అమ్మా వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలమగు చేస్తూ ఆశ్రవదింపబడిన వారుగానే పరిశుద్ధ మలియమ్మా సర్వేశుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు ప్రార్థించండి ఆమె ప్రియా సహోదరి సహోదలరా నేను పూజ ఆరంభములో చెప్పినట్లుగా మన ధ్యానాంశం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు తన సొంత తల్లిని ఒక్కసారి కూడా అమ్మా అని పిలవలేదు అనేటువంటి ఒక నిందారోపణ యేసుక్రీస్తు ఎందుకు స్త్రీ అని సాధారణమైనటువంటి ఒక సంబోధన యేసుక్రీస్తు తన తల్లికిచ్చాడు అందువలన మనము కూడా ఆ తల్లిని గౌరవించే అవసరము లేదు ఆమెను సన్మానించే బాధ్యత కూడా మనకు లేదు అని కత్తులకి ఎదుర సంఖాలు తల్లి మరి అని ఒక వేస్ట్గా పని అయిపోయిన తర్వాత పాత్రతో మాకేం పని ఇటువంటి ఉద్దేశాలతో రకరకాల నిందలు అవమానాలు వేస్తూ ఉంటాడు దానికి బైబిల్ నుంచి కథోలికా సంఘములో ఆర్స్యములు ఉన్నటువంటి మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే అటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారికి మనం ఎలాంటి జవాబు చెప్పాలి ఆన్సర్ ఇవ్వాలి బిడ్డలరా రెండు విధాలుగా ఇప్పుడు చెప్పబోయే వాకు మిమ్మల్ని బలపరచాలి ప్రిబలారా మన సామాజిక జీవితాన్ని మనం చూస్తే మరి ముఖ్యంగా మీ ఒక్కొక్కరి కుటుంబ జీవితాన్ని పరిశీలించి చూస్తే తండ్రి కంటే ఎక్కువ మందికి తల్లి అంటే ఇష్టం ఒకసారి ఆలోచించుకోండి మీకు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టమా నేను చాలామందిని నా ప్రసంగంలో అడిగేవాడిని అప్పుడెల్లా నేను గమనించిన విషయం ఏంటంటే ప్రిబిళ్ళారా ఎక్కువ శాతం మంది నాన్న కంటే అమ్మని ఎక్కువ ప్రేమించేవాళ్ళే అంటే పుట్టుకతోనే దేవుడు ఒక తల్లిని అలా సృష్టించాడు అలా చేశాడనమాట తల్లి అంటే అంతరికిష్టం అందుకే తల్లిని మనం అమ్మ అని పిలుస్తాం తల్లి అని పిలుస్తాం జనని అని పిలుస్తాం ఇంగ్లీష్లో అయితే కొంతమంది మోమ్ అంటారు కొంతమంది మమ్మ అంటారు కొంతమంది మమ్మీ అంటారు ఇవి అన్నిటికీ ఒకే అర్థమే ఏంటి అమ్మ అని పేరు మదర్ అని పేరు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా మీరెప్పుడైనా మీ తల్లిని ఏ స్త్రీ అని పిలిచారా పళ్ళు రాళ్ళతాయి క్రైస్తలో ఎప్పుడైనా నీవు నీ అమ్మని ఏ స్త్రీ ఏ ఉమెన్ ఇట్రా అని అంటే ఏమవుతుంది రివిలరా అది అమ్మకున్న తగిన గౌరవం కాదు ఎవరు కూడా అమ్మని స్త్రీ ఉమెన్ అని పిలిచేవాళ్ళు కాదు నేను మా అమ్మని అమ్మ అని ఒక పదం తప్ప ఇంకో పదముతో ఎప్పుడు పిలువలేదు అయితే బ్రీ అంత గొప్ప గౌరవము కలుగుతూ ఉన్నటువంటి ఒక అమ్మని ప్రశ్న ఒకటే యేషు ఎందుకు అమ్మ అని పిలవలేదు ఇది ప్రశ్న దానికి ఆధారమైనటువంటి మూడు పరిశుద్ధ గ్రంథ వాక్యాలు ఉన్నాయి ఒకటి నేను ఇప్పుడు ఈరోజు సువిశేషపట్నం చదివినటువంటి వార్త రెండవ అధ్యాయము నాలుగవచునములో కానా అని వివాహపల్లెలో యశుకృషు నీటిని ద్రాక్షణసముగా మార్చి తన మొదటి అద్భుతము ఆయన ప్రదర్శించాడు అప్పుడు వాళ్ళకి ద్రాక్షరసము లేదు అని తల్లి మరియ గమనించి తన కుమారు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు నాలుగవ చంలో యేసుక్రీస్సు పలికినటువంటి ఒక మాట స్త్రీ అది నీకేమీ నాకేమీ నా గడియ ఇంకనూ రాలేదు ఇది కత్తుల ఎదుర సంఖాలు ఎత్తిపట్టి అడిగినటువంటి మొదటి వాక్యం రెండోది ఎక్కడ ఉందంటే ప్రియపడారా యోహాను శుభవార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై వచనములో మనకు తెలుసు యేసుక్రీస్తు సెలవు ప్ర వెళ్లాడుతూ ఉన్నాడు తాను మరణించబోయే గడియ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సెలవు చెంద తన తల్లియు తాను ప్రేమించినటువంటి తన ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను ఇద్దరి నగ్ దగ్గర నిలబడి చూసి చూచి యేసుక్రీస్తు ఆ తల్లితో స్త్రీ ఇదిగోని కుమారుడు అని యేసుక్రీస్సు పలికాడు అక్కడ కూడా అమ్మ అని యేసుక్రీసు పిలవలేదే ఇది రెండవ వాక్యం మూడవదిగా ఇంకొకటి అదేంటంటే ప్రియ పిల్లారా మతీసుకొత పన్నెండు అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన మనం చదివితే యేసుక్రీస్తు ఒక దగ్గర వాక్యం బోధిస్తూ ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు తల్లియు సోదరులు ఆయన కలవటానికి బయట వేయించి ఉన్నారు అప్పుడు ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ తల్లియు మీ సోదరులు నీ కోసం వేంచి ఉన్నారు అని సందేశం పంపినప్పుడు ఆ సందేశవాహకునితో యేసుక్రీస్తు అడిగిన ప్రశ్న నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని యేసుక్రీస్తు ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే తల్లి చూడటానికి బయట నిలబెడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆమెని పట్టించుకోలేదు తల్లి వచ్చి వాయిట వేయించి ఉండగా నా తల్లి ఎవరు అని నా సోదరులు ఎవరు అని ప్రశ్నించాడు ఇటువంటి ప్రియులారా ఈ మూడు పవిత్రవంతములైనటువంటి వాక్యాలను ఆధారం చేసుకొని కత్తులకి ఎదర ఈ ప్రశ్న ఇస్తూ ఉన్నారు ఏసు క్రిస్తే తన తల్లికి గౌరవం ఇవ్వలేదే మరి నీకేం పట్టింది ఇది విగ్రహారాధన నీవు ఏసుక్రీస్తుకి తగిన బిడ్డలు కాదు ఇది వాళ్ళ మాట ప్రైజ్ అలాడ్ దీనికి కత్వలికా బిడ్డలుగా ఆర్స్యం సంఘంలో ఉన్నటువంటి మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం దీనికి వాస్తవం ఏంటి దీనికి బైబిల్ సంబంధమైన థియోలజికల్ సంబంధమైన దేవశాస్త్ర సంబంధమైనటువంటి అర్థం ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి నెంబర్ వన్ పరిపడరా మాట్లాడిన భాష ఆరమాయిక్ అలాగే గ్రీకు ఎక్కువ యేసు క్రీస్ మాట్లాడే భాష ఆయన ఆరమాయిక్ భాష మాట్లాడేవాడు అలాగే యేసుక్రీస్ గ్రీక్ భాష కూడా వచ్చు అందువలన ఈరోజు నీవు నేను చదువుతున్న బైబిల్ ప్రియ గమనించండి ఆరమాయక్ గ్రంథం కాదు గ్రీక్ గ్రంథం కాదు ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు తెలుగు బైబిల్ చదువుతూ ఉన్నావు లేదా ఇంగ్లీష్ చదువుతూ ఉన్నావు మన సొంత భాషలో మనకు బైబిల్ ఉంది అంటే ప్రియ పిల్లరా యేసు క్రీస్తు ఒరిజినలి మాట్లాడినటువంటి ఆరమాయక భాష నుంచి గ్రీక్ భాష నుంచి లేదా హీబ్రూ భాష నుంచి ప్రిబులరా అనువాదనం చేయబడినటువంటి ఒక బైబిల్ గ్రంథమే ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఉంది అన్నమాట అందువలన ఒకటేంటంటే ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి మనము కొన్ని పదాలు అనువాదనం చేస్తున్నటువంటి టైంలో ఒరిజినల్గా ఆ ఒక భాషలో ఉన్నటువంటి కరెక్ట్ అర్థం తగినటువంటి మీనింగ్ వేరే ఒక భాషలోకి అనువాదనం చేస్తే దానికి రాదు ఏ భాషకి ఆ భాష యొక్క మాధుర్యం ఉంది ఏ భాషకి ఆ భాష గొప్పతనం ఉండుంది ఏ భాషకి ఆ భాష యొక్క రుచి ఉంది బిడలారా అది ట్రాన్స్లేట్ చేస్తే రాదు అందువల్ల మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి ఏసు తెలుగు మాట్లాడలేదండి యేసు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేదు అనువాదనం చేయబడినట్టున ఒక భాష మీరు నేను చదువుతూ ఉన్నాం ప్రెజలోడ్ రెండోది ప్రియులరా హీబ్రూ భాషలో లేదా గ్రీక్ భాషలో ఉమెన్ స్త్రీ అనే పదానికి ఏ అర్థం ఉందండి ప్రియులారా ఏ వాక్ ఉందంటే గూనే అంటారు గ్రీకులో స్త్రీ అంటే గూనే ఈ గూనే అనేటువంటి పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి అందులో కొన్ని అర్థమే చాలా గౌరవంతోనూ మర్యాదతోనూ మహిళను సంబోధించే ఒక పదం అనమాట గ్రీకులో గూనే అంటే దానికి అర్థం పెళ్ళి కాని అమ్మాయి కావచ్చు కన్యగా కావచ్చు పెళ్ళే అమ్మాయి కావచ్చు విధవరాలు కావచ్చు లేదా వివాహిత విహా వివా ఒక భార్య కావచ్చు తల్లి కావచ్చు ఇటువంటి రకరకాల మీనింగులు కలిసి ఉన్నటువంటి ఒక అర్థమే గూనే గ్రీకు భాషలో యేసుక్రీస్తు స్త్రీ అనేటువంటి ఒక పదం ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా ఒరిజినల్గా ఆయన మాట్లాడినటువంటి భాష గూనే ప్రియబారా తెలుగులో మాట్లాడలేదు ఆ గూనే పదానికి ఉన్నటువంటి ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇన్ని అర్థాలు ఉన్నాయి అది గమనించండి గౌరవం లేకుండా మాట్లాడే ఒక మాట కాదు మంచి గౌరవంతోను మంచి మర్యాదతోను రెస్పెక్ట్తో ఒక స్త్రీని ఒక మహిళను ఒక తల్లిని సంబోధించే ఒక వాకే గూనే నెంబర్ వన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు రెండవదిగా ప్రియ సీసవులరా అదేంటంటే ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి ఈ ఆరమాయిక్ లేదా గ్రీకు ఈ భాషలలో అమ్మ లేదా తల్లి అనేటువంటి పదానికి ప్రియలరా రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి ఈ పర్యాయ పదాలలో ఒకటే స్త్రీ అంటే ఇప్పుడు మనకు మన భాషలో స్త్రీ అంటే దానికి సపరేట్ అర్థం ఉంటుంది అంటే ఎవరో ఒక అమ్మాయి లేదా ఎవరో ఒక ఆవిడ ఎవరో ఒక ఆమె నాకు సంబంధం లేనటువంటి ఒక ఆవిడను చూస్తే నాకు సంబంధం లేనటువంటి ఒక స్త్రీని చూస్తే మనం ఇలా అంటున్నాం కానీ ఏచ్చు మాట్లాడే భాషలో ప్రిబిల్లరా అది గౌరవతోనూ మర్యాదతోనూ మాట్లాడినటువంటి ఒక మంచి పదం ప్రివిలరా ఈ మహిళ లేదా స్త్రీ అనే మాట ఇది సరిగా అర్థం చేసుకోకుండా యేసుక్రిస్త మర్యాద ఇవ్వలేదు గౌరవం ఇవ్వలేదు అని ఈ తెలుగు భాషలో రాయబడినటువంటి బైబిల్ చదివి ఇంగ్లీష్లో చూసినటువంటి కొన్ని మాటలు విని యేసుక్రీస్త తల్లిని గౌరవించలేదంటే సన్మానించలేదంటే ప్రియబులరా అదెంత బుద్ధి లేని ఒక్కసారి ఆలోచించుకోండి ఒరిజినల్గా ఆ వాక్ ఏంటి అర్థం ఏంటి గ్రీకు హీబ్రూ ఆరమాయిక తెలుసుకుంటే అర్థమవుతుంది అది ఎంత గౌరవంతో కూడినటువంటి మర్యాదతో కూడినటువంటి సన్మానంతో కూడినటువంటి పర్యాయపదాలతో ఉన్నటువంటి ఒక పదం స్త్రీ లేదా ఉమెన్ అనేటువంటి ఒక వాకు ప్రెజ లార్డ్ ഇതി ഇത് ഭാഷ സംബന്ധമർ ലാംഗ്വേജ് സംബന്ധമ ഭാഷ സംബന്ധമെന്നുണ്ടെങ്കിൽ ലിംഗ്വിസ്റ്റൽ അർത്ഥം അത് മാറ്റ രണ്ടേ തിയോളജിക്കൽ സംബന്ധമെന്ന ദൈവശാസ്ത്രപരമായ അർത്ഥം పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా ఉమెన్ స్త్రీ అనే ఒక పదం మనం ఎక్కడ చూస్తున్నామంటే ఆదికాండం మూడవ అధ్యాయము పదిహేను వచ్చములను చూస్తూ ఉన్నాం అక్కడ మనకు తెలుసు ఆదాము ఏవమ్మ దంపతులు దేవుని మాటను ఉల్లంఘించి సైతాన్ని మాట అలగించి దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకున్నారు అయితే దేవుడైన యావై పురుషుణ్ణి స్త్రీని పాపహేతు అయినటువంటి సైత్యాన్ని కూడా శిక్షించాడు తగినటువంటి ప్రతిఫలం ఇచ్చాడు అప్పుడు పదిహేను వచనములో దేవుడైన యావై పలికినటువంటి ఒక మాట ఉంటుంది ఒకసారి విందామాది నీకును స్త్రీకిని నీ సంతతికని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టెదరు నీవేమో వారి అక్కడ తండ్రి దేవుడు బైబిల్లో మొట్టమొదటిగా ఒక స్త్రీని సమ్మానించినట్టు అండి ఒక స్త్రీని సంబోధించినట్టు మాట ఉంది అదేంటంటే నీకును స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి అని రెండు సార్లు అక్కడ స్త్రీ స్త్రీ అని తండ్రి దేవుడే మాట్లాడినట్లు ఆదిగాండం మూడవ అధ్యాయం పదిహేను వచ్చు మనం చదువుతున్నాములారా ఇక్కడ తండ్రి దేవుడే అక్కడ స్త్రీ అనేటువంటి పదం మొదటిగా వాడుకున్నాడు అని అర్థం ఏంటంటే పెరిబలారా ఆ స్త్రీ అనేటువంటి పదము గమనించండి కేవలము ఆదాము భార్యగా ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి మాత్రం మాట్లాడలేదు అక్కడ నీకును స్త్రీకిని ఫైన్ రెండోది ఏంటంటే అది నీకును స్త్రీకిని అంటే ప్రియబడ్డారా అది ఆదాము భార్య అయినటువంటి స్త్రీని ఉద్దేశిస్తూ ఉంటుంది అలాగే పాపహేతువైన సైతాన్ని ఉద్దేశిస్తూ ఉంటుంది ఏది చక్కగా ఉంటుంది నీకును స్త్రీకిని ఎక్కడ ఈ నీకు నీకు అంటే పాము స్త్రీ అంటే ఆదాము భార్య ఏవమ్మ నీకును స్త్రీకిని వెరీ గుడ్ అది కరెక్ట్గా ఉంటుంది కానీ రెండవ మాట ఏంటంటే నీ సంతతికి స్త్రీ సంతతికి అంటే ప్రియపడ్లారా ఈ ఆదాము భార్య అనేటువంటి మొట్టమొదటి స్త్రీ ద్వారా దేవుడు ఏ ఉద్దేశిస్తూ ఉందంటే మానవజాతి అంతటికి మీద ఒక తల్లిగా ఒక అమ్మగా రాబోతున్నటువంటి దేవశాస్త్ర సంబంధమైన అర్థం నీ సంతదిక్కి నీ స్త్రీ సంతదిక్కి అనేటువంటి మాటలో ఉంది నీ సంతతిక్కిని పాముతో దేవుడు అంటూ ఉన్నాడంటే ఆ పాము అనగా సైతాను సైతాన సంతది వారు అనగా బ్రీవులారా ఏదైనా తోట మొదలుకొని ఈ రోజు వరకు కూడా నీవు నేను ఎలాంటి ప్రభావములు ఉన్నాము ఈ సైతాను వలన ప్రభావితమై ఆవాదం ఆదము ఏమో మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ సర్పము యొక్క పాపము పాము యొక్క చైతన్యక ప్రభావంలో నువ్వు నేను ఉన్నా ఇది ఒకటి రెండోది ఏంటంటే నీ సంతతికి నీ స్త్రీ సంతతికినంటే ప్రియపడ్డారా ఆ స్త్రీ మానవులందరికీ ప్రతినిధిగా నిలబడుతూ ఉండుంది ఆ స్త్రీ మానవాళ్ళందరికీ ఆమె ఒక ప్రతినిధిగా నిలబెడుతూ ఉంటుంది ఒక తల్లిగా సకల మానవాళుకి ప్రతినిధి అందులో ఏమవుతుంది స్త్రీ సంతతికి అంటే ప్రియబడ్లారా ఆమె ద్వారా ఉద్భవించినటువంటి మానవ జాతి అంతటి మీద ఈరోజు నీ మీద నా మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది ఏదే తోటలో జరిగినటువంటి ఆ దేవుని మాట ఉల్లంఘన వలన జరిగినటువంటి పాపం అందువలన తండ్రి దేవుడు మొదటిగా ఓడుకున్నట్టును ఉపయోగించినటువంటి ఆ స్త్రీ అనేటువంటి పదం ప్రయపడ్డరా కేవలం ఆదాము అనేటువంటి స్త్రీ కోసం మాత్రం కాదు అది ఈ రోజు వరకు నీకు నాకు వర్తి వర్తిస్తూ ఉంటుంది అంతే మాత్రం కాదు ఈ ప్రపంచ యుగాంతం వరకు ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు ఈ ప్రపంచం ముందుకు వెళ్తుందో ఎన్ని వందల సంవత్సరాలలో ఎన్ని కోట్ల మంది ఇంకా పుట్టబోతు ఉన్నారో జన్మించబోతూ ఉన్నారో వాళ్ళందరికి కూడా ప్రతినిధిగా ఉంటుంది ఈ స్త్రీ సంతతి అనే ప్రియ సగోదరి సగోదర ఈ దేవశాస్త్రమైనటువంటి అర్థం దీనిలో ఉంటుంది

పాపార్థనడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమె ఇంకా మనం ముందుకు మనం ధ్యానిస్తే తండ్రి దేవుడే సీనాయి కొండ మీద ఇజ్రాయల్ ప్రజలతో ఒటంపటిగా చేసుకుంటూ పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ పది ఆజ్ఞల్లో గమనించండి మొదటి రెండు మూడు ఆజ్ఞలు కేవలము దేవునికి సంబంధమైనటువంటి ఆజ్ఞలు మాత్రమే ఈ మొదటి రెండు మూడు ఆజ్ఞల తర్వాత వెంటనే వస్తుంది ప్రివుళ్ళారా నాలుగవ ఆజ్ఞ అక్కడ దేవుడు ఎవరిని ప్రతిష్ఠించాడు తల్లి తండ్రిని ప్రతిష్ఠించి ఉన్నాడు మనం నిర్గమ్మ కాండం అధ్యాయములో అధ్యాయులో పన్నెండవ చదివితే ప్రియబులారా అక్కడ దేవునికి సంబంధమైన ఒకటి రెండు మూడు ఆకిన తర్వాత వెంటనే వస్తుంది తల్లిదండ్రులు అనగా ప్రపంచములో మానవులతో మొట్టమొదటిసారిగా సినాయికొండ పైన ఉడంపడిగా చేసిన దేవుని సంకల్పం ఏంటి దేవుడి తర్వాత రెండవ స్థానములో ఉన్నారు అమ్మ నాన్న సతతో వినండి పిడలారా ఈ ప్రపంచములో దేవుని సంకల్పం ఏంటంటే దేవుడు తర్వాత కంటికి కనిపించిన దేవుళ్ళు ఎవరు అంటే అది మీ అమ్మ నాన్నలే దేవుడు తర్వాత స్థానం వారికి అందుకే ఆ నాలుగవ వాక్న ఏముంటుంది తండ్రులను గౌరవింపవలయను వింటామా ఆ పన్నెండవచనం మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలము జీవింతురు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది ప్రియ సహోదరీ ప్రియ సహోదరులారా దీర్ఘాయుసగలుగి ఉండటానకి దేవుడు ఇచ్చినటువంటి దేశమును భూమిని సొంతం చేసుకొని ఆయ ఆరోగ్యముతో జీవించటానకి దేవుడైన యావ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి నీ తల్లి తండ్రులను గౌరవించు ఆ వారిని సన్మానించు అంతే మాత్రం కదా సహోదరి సహోదరారా మనం ఈనాడు మొదటి పట్టణంలో చదువుకున్నటువంటి సిరా గ్రంథం మూడవ అధ్యాయంలో మీరు సద్దత్తో విన్నారు అని అనుకున్నాను ప్రియులారా ఎంత చక్కటి మాట అంటే దేవుని ప్రణాళికలు తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్థానం ఏంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి గౌరవం ఏంటి వారిని సన్మానించకపోతే వారిని గౌరవించకపోతే ఎలాంటి శాపానికి పిల్లలు గురి అవుతారు ఇది మీరు వినాలి కేవలం మనము మూడవ వచనము విందామా తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయ్యత్వం చేసుకునినట్లే నాలుగవచునం తల్లిని సన్మానించువాడు నిధిని చేకునినట్లే కేవలం తల్లిదండ్రులను గౌరవిస్తే మాత్రం చాలు నీవు నీ పాపమునొక్కు ప్రాశ్చితం చేస్తావు అంటే వాక్యం చెప్తుంది నీ పాపాలని మన్నించడానికి ఒక మార్గం తల్లిదండ్రులను గౌరవించు వారిని ప్రేమించు నీవు నీ పాపానికి ప్రాశ్చితం చేసుకుంటావు అంతే మాత్రం కాదు విందామా ఎనిమిది వచనం ఎనిమిది తొమ్మిది రెండు వచనాలు నీవు వాక్ క్రియల్లోనూ నీ తండ్రికి లొంగియుండుము అప్పుడు నీవు అతని నుండి దీవెనలు బడి తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహములు వృద్ధి చెందును ప్రియ సహోదరి ప్రియ సహోదరిబంధనలో గ్రంథం మూడవ ధ్యాన మనము ఎనిమిది తొమ్మిది వచనములో తండ్రి దేవుడు తన అభిషక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా రాసి వాక్యమే ఏమని తండ్రి ఆశస్సుల వలన పిల్లలు పిల్లల కుటుంబము వృద్ధి చెందును నీకు అభివృద్ధి కావాలా నీవు ఎదగాల సమృద్ధి కావాలా నీవు చేయాల్సిన ఏంటంటే నీ తండ్రిని గౌరవించు ఎలా గౌరవించాలి కేవలం మాటలలో మాత్రంగా పలుకుతుంది వాక్కు క్రియలలో అంటే మాటల మాటలందు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి నీవు చేస్తున్న క్రియల మయ కూడా తల్లిదండ్రులకి గౌరవం కలగాలి మర్యాద కలగాలి సన్మానం కలగాలి అప్పుడు నీకు అభివృద్ధి కలుగును వృద్ధి చెందును నీవు పైకొస్తావు నీ ఎదుగుతావు ఇంకా తొమ్మిదో చరం ఏముంటుంది పిల్లారా తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును నీవు నశించిపోవటానికి ప్రియబిళ్ళరా వేరేం చేసే అవసరం లేదు తల్లి సాబన్ని ఇంట్లో ఉంటే చాలు నీ ఇల్లు కొంపలు కూలిపోవును అని వాకింపలుగుతుంది అయితే తల్లిదండ్రుల గురించినటువంటి ఇంత చక్కటి మాటలు తండ్రి దేవుడే బైబిల్లో రాసి పెట్టాడంటే ప్రియబిళ్ళరా ఏశు లోకానికి వచ్చి ఏమన్నాడు నేను పూర్వములో రాయబడినది చెప్పబడినది రద్దు చేయటానికి రాలేదు దానిని పూర్తి చేయటానికే నేను వచ్చి ఉన్నాను యేసుక్రీస్తు పలికాడు గమనించండి తండ్రిదేవుడు ప్రారంభించిన రక్షణ కార్యములను యేసుక్రీస్తు ద్వారా పూర్తి అవ్వటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అప్పుడు గమనించండి ఆయన తండ్రిదేవుడు రాసి పెట్టినటువంటి ఏ ఒక్కటి రద్దు చేయలేదు ఎప్పుడైనా మీరు మీ తల్లిదండ్రులను గౌరవింపవద్దు అని చెప్పాడా యేసుకృష్ణ కూడా సీనాయకొండ పైన తండ్రి దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో చేసినట్టు ఒటం మళ్ళా ఆయన ఒత్తి పలుకుతో మాట్లాడాడు కాని యేసుక్రీస్తు ఏ ఒక్క ఆజ్ఞ రద్దు చేయలేదు ఆ తండ్రి ఏకై కుమారుడు ఆ పది ఆజ్ఞలనే ఎత్తిపట్టి మాట్లాడి బిడలరా అంతే కాదు తన తల్లి పట్ల ఉన్న గౌరవాన్ని తన బాధ్యతను సెలవు మీద మరణ వేదనలో కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు మనకు తెలుసు ఎంతగా ఆవేదన పడి యేసు భూమి ఆకాశానికి మధ్య మూడు మేకులపై ఆయన వ్రేలాడి ఆయన బాధలు అనుభవించి ఏసుక్రీస్తు మరణించాడో నీకు నాకు బాగా తెలుసుపడలరా అయితే అంత హృదయావేదనతోనూ అంత శారీరక వేదనతోనూ విరిగి నలిగిపోతూ ఉన్న వేళలో కూడా యేసుక్రీస్తు తన తల్లిని మర్చిపోలేదే తన తల్లి పట్ల ఉన్న బాధ్యత మర్చిపోలేదే తన తల్లి పట్ల బాధ్యత ఉంది కాబట్టే తల్లి పట్ల ఆయనకి గౌరవం ఉంది కాబట్టే ప్రేమ ఉంది కాబట్టే నేను చనిపోయిన తర్వాత నా తల్లికి ఒక ఆశ్రయం ఉండాలి నా తల్లికి గౌరవం కలగాలి నా తల్లి మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటూ ప్రియుడారా మనం చదువుకున్నాం యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు వచ్చినములు ఏమని తన తల్లిని యోహానికి అప్పు చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఏది రద్దు చేయలేదు ఆయన పూర్తి చేశాడు ప్రియుడారా అందువలన ఇది యేసుక్రీస్తే తల్లిని గౌరవించలేదు సన్మానించలేదు అని మాట్లాడితే నిజంగా వాక్యం తెలిస్తే ఎలా అంటారా సీనాయి ఒటంబడిగను రద్దు చేస్తాడా ఆ తండ్రి కుమారుడే తల్లిదండ్రులను గౌరవించవలి అని పలికినటువంటి బోధ ఆయనే పాటించుకోకుండా ఉంటాడా యేసూ బోధించిన బోధ తన జీవితంలో పాటించుకోకుండా ఉంటాడా ఆయన బోధించాడు బోధించినది పాటించాడు పాటించి చేసి చూపించాడు యేసుక్రీస్తు మరి ఆయనే తల్లిని గౌరవించలేదు అంటే తల్లిని సన్మానించలేదు అంటే ప్రియులరా వాక్యం తెలిస్తే అలా మాట్లాడరు దేవుని సంకల్పం తెలిస్తే అలా మాట్లాడరు ఇంకా మనము అడుగు లోతుగా వెళ్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రిబిల్లారా నేను మూడు దేవుని యొక్క వాక్యాలు చెప్పాను ఏంటి ఒకటి కాన వివాహ విందు అక్కడ తల్లి అని పిలిచాడు అని చెప్తున్నారు ఎవరు వేరే కత్తులకు ఎదుర సంఘాలు రెండవదిగా యేసు క్రీస్తు ఒక దగ్గర బోధిస్తూ ఉండగా అక్కడ తల్లియు తన సోదరులు వచ్చి నిలబడినప్పుడు నా తల్లి ఎవరు అని అడిగినటువంటి రెండవ సంఘటన మూడవది సెలవుపై వెళ్ళాడుతూ ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు ఈ మూడు సంఘటనలు ఉంటే పరిపల్లారా ఈ మూడు సంఘటనలు జరిగేది మూడు రకరకాల బ్యాక్గ్రౌండ్లు జరిగాయి ఈ మూడింటికి మూడు రకరకాల అర్థాలు ఉన్నాయి ఈ అన్నింటిని కలిపి ఒకే ముద్ర వేస్తే ఎట్లా ప్రిమిలారా నేను ఒక ఉదాహరణ చెప్తానండి నేను వాకింగ్ బోధిస్తూ ఉండే ఒక ఉదాహరణ చెప్పానండి లేదా నేను కొన్నిసార్లు కొంతమందితో నేను ఒక రకంగా మాట్లాడుతున్నానండి ప్రిమిళారా ఆ మాటలు ఒక్కొక్క పరిస్థితిని బట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నాను దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నేను ఉదయం మా పెద్ద ఫార్తో మాట్లాడిన ఒక మాటను నేను సాయంకాలం నా టీం మెంబర్స్తో మాట్లాడే మాటను రేప రాత్రి బయట చెడు ఒకడు వచ్చాడు వాడిని కలిసి మాట్లాడే మాటని అన్నిటిని కలిపి ఒక ముద్ర వేస్తే ఎట్లా ప్రియస్స సహోదరి ప్రియస్స కోదులారా ప్రియులరా ఏనుగు గాడిద రెండు కలిసిపోవు అందువలన మనం లోతుగా ఆలోచిస్తే ఈ మూడింటికి అర్థం ఏమిటి అది కూడా మేము సదుతో వినాలి ఆవిడ మీకు తెలిసింది ప్రియ పిల్లల సగోదరి ఎందుకు ఈ మూడు రకాల సందర్భాలలో మూడు రకాల అర్థం దేవశాస్త్ర సంబంధమైనటువంటి పఠనాల్లో మనకు అర్థమవుతుంది నెంబర్ వన్ ప్రియ యేసు క్రీస్తు తల్లికి పుట్టినటువంటి కుమారుడే వెరీ గుడ్ మీ సద్ద కావాలి సద్దతో వినండి యేసుక్రీస్తు తల్లి మరియ గర్భములో పొట్టి పెరిగిన వాడే చాలా సంతోషం కానీ యేసుక్రీస్తు ఎవరు ఆయన దేవుని ఏకైక కుమారుడు కూడా ఒకవైపు మరియ తల్లి గర్భములో తొమ్మిది నెలలు ఆమె మోసినటువంటి ఒక గర్భం ఆమె ప్రసవించిన కుమారుడు యేసుకృష్ ఆమె కుమారుడు మరియ తల్లి యేసు తల్లి వెరీ గుడ్ మానసిక సంబంధం అక్కడ ఉంది సామాజిక సంబంధం అక్కడ ఉంది రక్త సంబంధము అక్కడ ఉంది వెరీ గుడ్ ఇది ఒకటి దానికంటే ముఖ్యమైన విషయం ఏంటి ప్రయబడ్డారా ఒక రక్త సంబంధమైన ఒక సంబంధం కంటే నా కుమారుడు అనేటువంటి ఒక తల్లి కుమారుడు అనేటువంటి సంబంధం కంటే యేసుకృష్ణు ఎవరు లోక రక్షకుడుగా పుట్టాడు మానవులందరికీ రక్షకుడుగా పుట్టాడు కేవలము తన తల్లి కోసం మాత్రం కాదు కేవలం రక్త సంబంధికుల కోసం మాత్రం కాదు ఏశు కృషి జన్మించినది యేషు కృషి పుట్టినది ప్రియబడ్లారా మానవ జాతి అంతటికి రక్షకుడుగా పుట్టాడు కాబట్టి కుటుంబం అనేటువంటి ఒక చిన్న ఒక రక్త సంబంధము నుండి రక్త సంబంధం అనేటువంటి ఒక చిన్న గుడిసె నుండి ఆయన మానవ జాతి అంతటికీ రక్షకుడుగా మారాడు కాబట్టి ప్రియబడ్లారా ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక రక్త సంబంధం కంటే ప్రాముఖ్యమైనది మానవుల పవ పరిహారార్థమై వేలాడి మరణించను అనేటువంటి దేవుని సంకల్పము నజరతులో యోజప్ప మరియమ్మలతో జీవించిన ఒక చిన్న ఇంటిలో రక్త సంబంధం కంటే ప్రాముఖ్యమైనది మరియ తల్లి కుమారుడు అనేటువంటి ఒక రక్త సంబంధం కంటే మానవులందరి రక్షణ కోసం ఆయన జన్మించాడు అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి అంశం అందువలన యేసుక్రీస్తు జీవితములో ప్రియులారా మానవులందరి రక్షణ ఆయన దృష్టిలో ఉంటుంది ఒక రక్త సంబంధమా మానసిక సంబంధమా సామాజిక సంబంధమా కుటుంబ సంబంధం అది ఒక్క అడుగు వెనకకి పోతుంది ఏది ఒక్క అడుగు ముందుకు వస్తుంది నీ రక్షణ నీ పాప పరిహారార్థము తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని దంపతుల పాపం వలన పడిపోయినటువంటి మానవ జాతిని మళ్ళా ఉద్ధరించి ఆ తండ్రితో సరస్వమానమైనటువంటి ఆ రక్షణ మార్గంలో నడిపించాలి అనేటువంటి దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు జీవితములో సర్వశ్రేష్టమైనది కుటుంబము ఒక్క అడుగు వెనక ఇది యేసుక్రీస్తు జీవితములో శ్రేష్టమైనటువంటి తండ్రి ప్రణాళిక ఇది మనసులో పెట్టుకుని ప్రియులారా మనము ఈ మూడు సంఘటన చదవాలి ఏంటిది మొదటిది కానా వివాహ పిల్లలో అక్కడ మరేమొచ్చి ఏం చెప్తుంది కుమార వీళ్ళకి ద్రాక్షరసం లేదు ప్రభేమంటున్నాడు స్త్రీ అది నీకేంటి నాకేంటి అంటే తల్లి మరియ ఒకవేళ ఏచుకృతన కుమారుడు కదా రేపు గమనించండి అమ్మకి తల్లికి కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అది ఏ తల్లి అంతే కుటుంబ సంబంధమైన పిల్లల సంబంధమైన అక్కడ ఉన్న లోటుపాట్ల సంబంధమైన అన్ని విషయాల మీద ప్రా తల్లికి ఒక ఎక్కువ శ్రద్ధ ఉంటుంది వారు అన్ని పట్టించుకుంటారు తల్లి అన్ని గమనిస్తూ ఉంటుంది కొన్ని తెలిసిన తెలవకున్నట్లు అమ్మ ఉంటుంది కొన్ని తెలవకపోయినా తెలిసినట్టు అమ్మ చేస్తూ ఉంది ఇటువంటి ప్రత్యేకత ఒక తల్లి కొంది బిడ్డలారా అయితే ఆమె ఆ ఇంటికి ద్రాక్షరసము లేదు అక్కడ ద్రాక్షరసం కావాలి ఎందుకు ప్రియబారా ఆనాడు యహూదీయుల వివాహం అంటే ప్రియబిడ్లారా నీలాగా నాలాగా ఈ రోజు ఒకరోజు కాదు పెళ్లి ఎనిమిది రోజులే పెళ్లి సంఘటనలు పెళ్లి విందులు బిడ్డలారా అప్పుడు ద్రాక్షరసం ఎంతో కావాలి తాగి 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 మత్తక్కే వరకు పోయాలి మందు పోయాలి అయితే గమనించండి బిడ్డలారా ఎనిమిది రోజుల వివాహానికి ఆ ముఖ్యమైనటువంటి రోజు ద్రాక్షసం అయిపోతే తల్లి గమనించి కుమారు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంది కుమారా వాళ్ళకి ద్రాక్షరసము లేదు అక్కడ యేసుక్రస్సు ఏమంటున్నాడు స్త్రీ నీకేంటి నాకేంటి నా గడియ ఇంకా రాలేదు ఇక్కడ ఏమంటున్నాడు యేసుకృష్ణు తండ్రి ఏ ఉద్దేశము నిర్వహించటానికి కుమారుని ఈ లోకానికి పంపించాడో అక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో రెండు ముఖ్యమైనటువంటి వాక్యాలు మనం మళ్ళా మళ్ళా చూస్తూ ఉన్నాం అదేంటంటే ఆయన సమయం ఇంకా రాలేదు గడియ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేటువంటి చాలా సర్వైబుల్లో ఉంటుంది అలాగే రెండు ఇంకొక వాక్యం కూడా ఉండదు అదేంటంటే సమయము ఆసన్నమైనప్పుడు గడియ వచ్చినప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు అనేటువంటి ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం రెండు మాటలు ఉన్నాయి ఒకటి గడియ ఇంకా రాలేదు రెండవది గడియ వచ్చినది ఆసన్నమైనది సంపూర్ణమైనది అనగా దేవుడు తన కుమారుని కోసం నిర్ణయించి లోకానికి పంపించిన ఒక గడియ ఉంది ఒక సమయం ఉంది ఆ సమయం ముందే తల్లి తన కుమారునితో ఉన్నటువంటి సంబంధ విషయంతో వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ కుమార వారికి రసం లేదు కానీ తన గడి ఇంకా రాలేదు అయినప్పటికి ఆ తల్లి మీద గౌరవం ఉంది కాబట్టే కదా మర్యాద ఉంది కాబట్టే కదా ప్రేమ ఉంది కాబట్టే కదా యేసుక్రీస్తు ఆమె అడిగినందున అక్కడ ఆ మొట్టమొదటి అద్భుతం ఆయన చేసి తన మహిమ ప్రదర్శించాడు రెండవది నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని ప్రశ్నించాడు యేసుక్రీస్తు ఇది ఎప్పుడు జరిగింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి సందర్భం ఏంటి అంటే యేసుక్రీస్తు ఒక దగ్గర వాక్యం బోధిస్తూ ఉన్నారు రక్షణ సువార్తని బోధిస్తూ ఉన్నాడు తండ్రి ఇచ్చిన సందేశాన్ని బోధిస్తూ ఉన్నాడు ఇవి అన్నీ బోధిస్తూ యేసు మాట్లాడుతున్నప్పుడే ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ తల్లి మీ సోదరులు బాట నీ కోసం వేయించి ఉన్నారు అని సందేశం ఇస్తూ ఉన్నాడు అప్పుడు ప్రియులరా ఒక విషయం మీరు గమనించాలి అదేంటంటే నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని యేసుక్రీస్తు ప్రశ్నించటం మాత్రం కాదు ఈ తల్లి ఎవరో సోదరులు ఎవరో అని చక్కగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రియ పిల్లారా చాలా ముఖ్యమైనది తీసుకుంటామా మతీసు వార్త మనము పన్నెండవ అధ్యాయం తీసుకుంటామా ప్రియ అక్కడ చదువుతామా పంతొమ్మిది నన్ను నలభై తొమ్మిది యాభై రెండు వచనాలు విందామా తన శిష్యులు వైపు చూ వైపు చూపుచు వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను మరియు పరలోకముందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికిను ప్రియ సగోదారా యేసు క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నిర్వహిస్తూ ఉంటున్నాడు ఏమని చండి పన్నెండు వయస్సు ప్రాయం కలిగినప్పుడు యేసు క్రిస్తు దేవాలయ తప్పిపోయాడు ఓకే మనం నిన్న దాని గురించి విన్నాం అక్కడ తల్లి మరియు చిన్న బాలయేసుని పన్నెండు వయసు ప్రాయం ఉన్నప్పుడు ఒక మాట అడిగింది కుమారా నువ్వు ఎందుకు ఇలా చేశావు నీ తండ్రియు నేను నీ కోసం మూడు రోజులు వెతక్కి నీ నీకోసం అన్వేషిస్తూ ఉన్నావు నీకు తెలవదా అనే తల్లి అడిగినప్పుడు కుమారుడు చెప్పిన మాట ఏంటి నువ్వు ఎందుకు నా కోసం వెతకావు నేను నా తండ్రి పని మీద నిమక్తమై ఉండవలసినదయ్యని నీకు తెలవదా ఏ విషయం మీద నా తండ్రి పని మీద నేను ఉండాలి నన్ను వతక్కే అవసరము లేదు అంటే తండ్రి పంపించిన ఒక లక్ష్యం ఉంది తండ్రి పంపించినటువంటి ఒక బాధ్యత ఉండుంది తండ్రి కుమారు లోకానికి పంపించినటువంటి ఒక మానవ రక్ష ఉంది ప్రియ సహోదరి సహోదరులరా ఆ రక్షణ ఏంటి మానవులందరూ సత్యం తెలుసుకోవాలనియు వారందరూ సైతాన బంధక విడుదల పొందాలనియు దేవుని యొక్క అభిలాష అయితే ఇక్కడ యేసు ఏం చేస్తున్నాడు తన ముందు కూర్చున్నటువంటి ప్రజలని ఉద్దేశిస్తూ వారిని చూపిస్తూ మీరే నా తల్లి మీరేనా సోదరి సోదరులు అని చెప్పి తండ్రి చిత్తం నెరవేర్చువాడే తండ్రి ఇచ్చానుసారము ప్రవర్తించువాడే నా తల్లి నా సోదరులు నా సోదరి అని యశుకృష్ పలికాడు ప్రిపళ్ళారా ఇక్కడ ఆయన మాట ఉద్దేశం ఏంటంటే పరలోకములో ఒక దేవుని కుటుంబం ఉంది మనకి గమనించండి నేను కొన్ని వాక్యాలలో అంతకు ముందు కూడా చెప్పాను ప్రిబిళ్ళారా మనకి కథోలికా సంఘములో ఆర్థిక సంఘములో పరిశుద్ధ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మనకి వీడి వీడిగా ఉన్నటువంటి ఏదో అప్పన అప్పన కాంకి బాతినయ్యి అప్పన అపన కాంకి బాతినయే మన బాత ఏంటంటే ప్రియులారా ఒక కుటుంబ సంబంధమైన సంకల్పం మనకు ఉండుంది ఆ కుటుంబంలో తండ్రి ఉన్నాడు తల్లి ఉండుంది సోదరులు ఉన్నారు సోదరులు ఉన్నారు ప్రియబారా సంఖపరమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ మనకుంటుంది అప్పుడు యేసుక చేయమంటున్నాడు ఎవరైతే నా తండ్రి చిత్తం ప్రవర్తిస్తాడో ఎవరైతే నా వాక్యాన్ని పాటిస్తారో నేను బోధించిన బోధ ఆలగిస్తారో వాళ్ళే నా తల్లి వాడే నా సోదరుడు వాళ్ళే నా సోదరి అని యేసుక చెప్తుండే ప్రా పరలోక సంబంధమైన తండ్రి చిత్త సంబంధమైన దేవరాజ్య సంబంధమైనటువంటి ఒక సంబంధము కుటుంబము రక్త సంబంధమును కంటే యేసుకృష్ణ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలి ఆ పరిస్థితి అదే బోధిస్తున్న పరిస్థితి సువార్త బోధిస్తున్న పరిస్థితి రక్షణ బోధిస్తున్న పరిస్థితి బైబిల్ వారికి తెలియచేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు రక్త సంబంధమైన నజరతులు యోజప్పకి మరియమ్మకి పుట్టిన యేషు అనేటువంటి రక్త సంబంధం కాదు ఇక్కడ విషయం ఇక్కడ విషయం ఏంటి పరలోక సంబంధం కుటుంబములో నీవు నేను చేరాలి పరలోక సంబంధమైన పరలోక కుటుంబములు మనం చేరాలి పరలోక పౌరులము మనము పరలోక పౌరులము ఒక పరలోకములో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ప్రభుడ్డ నా తల్లి ఎవరు నా సోదరి ఎవరు నా సోదరుడు ఎవడు దేవుని వాక్యం పాటిస్తే ఆచరిస్తే నువ్వు ఆ పర్ల కుటుంబములో నా తల్లిగా సోదరుడిగా సోదరిగా ఉంటారు దాని అర్థం మూడవదిగా ప్రియపడలారా యేసుక్రీస్తు చనిపోతున్న గడియలో మనందరికీ తెలుసు యోహానతో మాట్లాడుతూ ఇదిగో నీ తల్లి ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రిబిళ్ళారా మానవ రక్ష చరిత్రలో యేసుక్రీస్సు వహించినటువంటి పాత్ర ఏంటంటే మానవుల పాప పరిహారార్థ గొర్రెపిల్లగా ఆయన మారాడు అంటే రక్షణ సాధించినటువంటి కుమారుడుగా మారాడు యేసుక్రీస్తు మర్యాదలు ఏం చేసింది ఆ రక్షకుని లోకానికి తీసుకువచ్చినటువంటి తల్లిగా మారింది అంతే మాత్రం కదా బ్రీబారా ఆ రక్షణలో యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి పొందాలని ఆశిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ జాతికి ప్రతి మనిషికి తల్లిగా తన తన తల్లిని ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు పరిశుద్ధ సులువలో ఇదిగో నీ తల్లి అని చెప్పిన నెక్స్ట్ వచనం ఏముంటుంది ఇరవై వచనము ఆ క్షణమే ఆ శిష్యుడు తల్లిని తన ఇంటికి తీసుకుని పోయును అని వాక్యం పలుకుతూ ఉంది ప్రిమిళరా తల్లి మరి అమ్మ ఎలిజబెత్ అమ్మ ఇంటికి అడుగు పెట్టినప్పుడు చెప్పింది నా సర్వేశ్వరుని తల్లి మా ఇంటికి రావటము ఈ గొప్ప అనుగ్రహము నాకు ఎలా ప్రాప్తించను ఎంత దంతిరాలని నా రక్షకుని తల్లి మా ఇంటికి రావటమా మై గాడ్ ఎలిజ ఎలుగెత్తి పలికింది అంటే ఆ ఇంటి ఆ తల్లి అడుగు పెట్టడం వలన ఆస్వాదించబడినది ఇప్పుడు ఏం జరుగుతుంది యోహానే యేశుకృష్ తల్లిని తన ఇంటికి తీసుకుని పోతూ ఉన్నాడు ప్రియులరా సొంత తల్లిగా తీసుకుని పోతూ ఉన్నాడు యేశుకృష్ సెలవు పాటల మరణ ఉత్థానము ద్వారా రక్షించబడినటువంటి వారులలో మొదటి శిష్యుడుగా మారి ప్రియులరా ఆ శిష్యుడే తల్లిని తన తల్లిగా స్వీకరించాడంటే ప్రియబిళ్ళారా ఆ తల్లి మానవులందరికీ అనగా యేసు క్రీస్తు రక్షణ పొందిన ప్రతి ఒక వ్యక్తికి తల్లి ఆమె ఈ సెలవులో ఆ తల్లిని అప్పచెప్తూ ఉంటే ప్రియబిళ్ళారా ఈ మూడవ సంఘటనకి ఈ మూడవ అర్థం కలిగి ఉంది అనమాట

పాపాత్మందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ చివరికి ఇంకొక అంశం కూడా మనం ధ్యాన చి ముగు చేస్తున్నాం అదేంటంటే దేవుని ప్రేమ మానవులకు తెలియచేయటానికి దేవుడు పరిశుద్ధ గంధములు వాడినటువంటి ఒక ఉపమానమే ఒక ఆదర్శమే ఒక ఉదాహరణమే తల్లి ప్రేమ గమనించండి దేవుని ప్రేమను దేవుడు మానవులు ఎంతగా ప్రేమిస్తూ ఆ ప్రేమని నీవు నేను అర్థం చేసుకోవటానికి ఆయన వాడుకున్న ఉదాహరణమే తల్లి ప్రేమతో దేవుని ప్రేమను పోలిచ్చాడు తండ్రి ప్రేమతో కాదు సోదరి సోదరుల ప్రేమతో కాదు నేను బైబిల్ నుంచి మీకు రెండు మూడు ఉదాహరణ తీసుకుపిస్తాను దేవుని ప్రేమ ఏంటి ప్రేమ అంటే ప్రిబిల్లరా తల్లి బిడ్డలను ప్రేమించే ప్రేమ అది దేవుని ప్రేమ అని అది దేవుని ప్రేమ లాంటి ప్రేమ అని ఆయనే స్వయంగా తెలియచేస్తూ ఉన్నాడు తీసుకున్నప్పటికీ ఏషయ పర్వత గ్రంథం తీసుకుందామా యేషయ పర్వత గ్రంథం అరవై ఆరవ అధ్యాయములో మనము పదమూడు వచనం చదివితే అక్కడ దేవుడు తల్లి ప్రేమను గురించి ఎలా మాట్లాడుతున్నాడు నడు వింటామా ఏషయ అరవై ఆరవ అధ్యాయము పదమూడు వచనం తల్లి కుమార్ని ఓదార్చినట్లు తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్మల్ని నేను మీరు అందరు ఆదరించబడు ప్రోడ్ ఒక తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నన్ను ఓదార్చును ఒక తల్లి కాపాడినట్లు నా ప్రభు నన్ను కాపాడును ఒక తల్లి ప్రేమించినట్లు నా ప్రభు నన్ను ప్రేమించును ఒక తల్లి కాపాడినట్లు నా ప్రభు నన్ను కాపాడును ప్రివిలరా ఎంత ఉన్నతమైనటువంటి ఒక కంపారిజన్ అంతే మాత్రం కాదు ఒకవేళ బహుశా ఎందుకంటే ఈ రోజులో అలాంటి కేసులు ఉన్నాయి ఏంటి తల్లే బిడ్డలను చంపేస్తున్నారు తల్లే పిల్లల్ని వదిలేస్తున్నారు తల్లే పిల్లల్ని నాశనం చేస్తున్నారు అటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభు ఏంటున్నాడు యశ్న నలభై తొమ్మిదో అధ్యాయములో పదిహేను వచనములో ఒకవేళ తల్లి తన కందను మరచిపోయిన తాను కనిపించిన బిడ్డపై ప్రేమ కలగకుండా ఉండిన నీ దేవుడైన నేను మాత్రం తల్లి కంటే ఎంతగానో ప్రేమిస్తాను అభిమిస్తూ ఉన్నాడు స్త్రీ తన పసికందును మరిచిపోవున తన ప్రేవును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండా ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రం నిన్ను మరువను ప్రియులారా ఈ తల్లి ప్రేమ కండి ఇంకొక అడుగు పైకెళ్లి మరపి ఒకవేళ తల్లి తన పశు కందుని మరిచిపోయినా సరే నేను మాత్రం మరువను తన ప్రేమలో పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా ఉండినా సరే నేను మాత్రం అలా చెయ్యను అంటే ఈ ప్రపంచములో దేవుని ప్రేమతో పోల్చటానికి దేవుడు కనుక్కున్న ఒకే ఒక్క మనిషి ఒక స్త్రీ స్త్రీ అనగా మాతృత్వము అమ్మ అది మాటల్లో వర్ణించలేను ఒక అమ్మకి కొడుకుకున్నటువంటి సంబంధం ఒక తల్లికి కూతురుతో ఉన్నటువంటి సంబంధం ఆ ప్రేమ ఎంత ప్రసంగం చెప్పినా ఎన్ని పుస్తకాలు రాసినా నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా అది ఒక తల్లికి మాత్రమే అర్థమవుతుంది బిడ్డల పట్ల ఉన్న ప్రేమ అందుకే వెళ్ళారా శిరా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఏడవచనం పలుకుతుంది తల్లి తండ్రుల పట్ల నీవు నీ రుణం నీ ఎట్లా తీరుస్తావు ఒకసారి విందామా ఏడవ ధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన శిరా గ్రంథంలో పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపము నిన్న గన్న తల్లి పురిట నొప్పులను మరిచిపోవలదు ఇరవై ఎనిమిది కూడా నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు వారి రుణమును నీవు ఎట్లు తీర్చగలు నొప్పులతో ప్రసవేదనతో నిన్ను కన్న తల్లి పురుట్టు నొప్పులు ప్రసవేదన నువ్వు ఎలా మర్చిపోతావు తల్లిదండ్రుల రుణము నువ్వు ఏం చేసి ఏమిచ్చి తీరుస్తావు ఏమిచ్చి నీ తీర్చదనయ్యా ఏ రీతిక నిన్ను పొగడదనయ్యా తల్లిని తండ్రిని ఏం చేసినా నువ్వు వారి రణం తీర్చలేరు నీ చర్మము ఒలిచి చప్పలు కొట్టించుకున్నా బ్రీ ఉన్నారా మీ తల్లి తండ్రుల పట్టున్న రుణము ఏ నాడు మరణం మరొక నువ్వు తీర్చలేవు అది నీ రుణం తీర్చలేనటువంటి ఒక అనుబంధం తల్లి పట్ల తండ్రి పట్ల ఒక వ్యక్తికి ఉన్నటువంటిది బైబిల్ అది కలిగ చేస్తూ ఉంది అందువలన గమనించండి ఇంగ్లీష్లో ఊమ్ టు టూమ్ అంటారు అనగా మాతృ గర్భం మొదలుకొని భూమాతృ గర్భం వరకు యేసుక్రిసుని కంటిపాప్పగా చూసుకుంటూ ఆమె ఆయన వెంపడుచుండి ఒక స్త్రీయే తల్లి మరియ గేబనస్కుడు వచ్చి మంగళవార్త పలికి ఆ కన్యగర్భములో దేవుని కు కుమారుడు మనుష్యవదారం పుట్టిన క్షణం మొదలుకొని సిలువలో రేలాడి చనిపోయినటువంటి తన కుమారుని శవాన్ని డెడ్ బాడీని పోయి సమాధిలో పడుక పెట్టి రాత్రిని ఆ గుహ మీద స్థాపించే వరకు తల్లి గర్భం మొదలుకుని భూ మాదృ గర్భమైనటువంటి ప్రిఫులరా భూస్థాపితం చేసే సమయం వరకు యేసుక్రీస్తుని కంటికిరప్పలా చూస్తూ ఆయనకి సేవ చేస్తూ ఆయన పరిచర్యలో ఒక శిష్యురాలగా మారినటువంటి ఒక స్త్రీయే తల్లి మరియా ఆమె యేసుక్రీస్తుని అంతగా ప్రేమించాడు ప్రేమిరా మీ సత్తా నాకు ఇక్కడ కావాలి అదేంటంటే యేసుక్రీస్తు పిలికాడు నన్ను ప్రేమించు వారిని నా తండ్రి కూడా ప్రేమిస్తాడు తండ్రి కూడా గౌరవిస్తాడు తీసుకున్నామా యోహాను సువార్త పడనాలుగో అధ్యాయంలో యోహాను సువార్త పడనాలుగో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన విందామా యోహాను పడనాలుగు ఇరవై ఒకటి అక్కడ యేసు క్రీస్తు పలికాడు అంటే యేసు క్రీస్తుని నీవు ప్రేమిస్తాయి ఎలాంటి గౌరవము ఎలాంటి మర్యాద ఎలాంటి సన్మానం విందామా నా ఆజ్ఞలు స్వీకరించి పాటించువాడు నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును నేను వారిని ప్రేమించి వానికి ప్రశ్న క్రిసుని ప్రపంచములో అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరండి యేసు క్రిసుని ప్రపంచములో అందరికంటే ఎక్కువ ప్రేమించే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి తన సొంత తల్లి తప్ప వేరే ఎవరు కాదు బిడ్డని తల్లి కండ ఎవరు ప్రేమిస్తారండి కుమారుని తల్లి కండ ఎక్కువ ఎవరు ప్రేమిస్తారండి యేసు క్రీస్తుని గర్భములో మోసినటువంటి ఆ తల్లి కంటే ఆ మాధు గర్భం మొదలుకొని భూమాద గర్భమైనటువంటి యేసుక్రీస్తు సమాధి వరకు యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఉండే అది తల్లి మరియ తప్ప వేరే ఎవరు కాదు అంతగా ఆమె తన కుమారుడైన యేశు ప్రేమించింది ఇప్పుడు రేషు ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై ఒకటో రోజులో నన్ను ఎవరైనా ప్రేమిస్తే ఆ వ్యక్తిని నా తండ్రి కూడా ప్రేమిస్తాడు మేము వచ్చి వాళ్ళు నివసిస్తాం అనగా తండ్రి కూడా ప్రేమిస్తూ ఉంటుంది నీ కంటే నా కంటే మరియ తల్లిని అందుకే కదా ప్రిబుడు ఆ తండే పంపించాడు ఏమిరని గేబి సన్మస్కుడుని ఏమని ఆ దూత లోపలికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణారా మీకు శుభము ఏలిన వారి మీతో ఉన్నారు ఈ వందన వచనములు పలికినది గేబిసన్మనస్కుడు కాదండి బిడ్లారా గేబన్మనస్కుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే నేను నిన్న చెప్పాను అన్నమాట సన్మనస్కుడు ఒక పోస్ట్ మ్యాన్ సందేశం పంపించిన ఎవరు అది తండ్రి దేవుడే గభిరసన్మనస్కుడు ఒక సందేశ వాహకుడు మాత్రమే తండ్రి మరియ తల్లిని ప్రేమించాడు కాబట్టే దూతన పంపి అనుగ్రహముతో నింపబడినటువంటి స్త్రీ దేవ వరప్రసాదం తో నింపబడినటువంటి మరియమ్మ వందనములు ఏలిన వారు అంటే ఎవరు తండ్రి నీతో ఉన్నాడు గాడ్ ఇస్ విత్ యూ అంటే తండ్రి దేవుడు అభిమిస్తున్నాడు నీ మరియమ్మ నేను నీతో ఉన్నాను తండ్రి ప్రత్యక్షంగా వచ్చి చెప్పలేదంత్ దూతను పంపించాడు పంపించి చెప్పే మాట ఏంటి ఐత్ యూ ఏలిన వారు మీతో ఉన్నారంటే తండ్రి దేవుడు మరియమ్మతో పరికిన మాట నేను నీతో ఉన్నాను ప్రియ సహోదరి ప్రియ సగోదరు తండ్రి దేవునికే అంత ప్రియమైనటువంటి కుమార్తె తల్లి మరి అయితే తండ్రియే ఆయన ఆమెను అన్ను దేవుని అనుకు నింపబడినటువంటి స్త్రీ నువ్వే అని చెప్పినట్లయితే యేశు క్రిస్తే ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారిని నా తండ్రి కూడా ప్రేమిస్తాడని మాట ఇస్తున్నాడని ప్రేమిడారా దీనికంటే తండ్రి ప్రేమించి ఎవరైనా ఉన్నారా బైబిల్లో దీనికంటే ఏ శుకు ప్రేమి ఉన్నారా బైబిల్లో తండ్రి కుమార పవిత్రాత్మ దేవుడు ఆమె గర్భములో ఆ త్రిత్వక సర్వేశ్వరుడు నివసించటానికి ఎన్నుకున్నటువంటి ఈ స్త్రీపై దేవునికి యేసు గౌరవం లేకుండా చేస్తారా మర్యాద లేకుండా చేస్తారా అసంభవము అందుకే వాక్యం లోతుగా తెలిస్తే నువ్వు ఎప్పుడు కూడా తల్లిని గౌరవం లేకుండా నువ్వు మాట్లాడవు దైవశాస్త్రపరమైనటువంటి స్పిరిచువల్ మీనింగ్ తెలుసుకుంటే చచ్చినా సరే ఆ తల్లికి విరుద్ధంగా మాట్లాడడానికి నీ నాలుగా పైకి రాదు తండ్రి దేవుడు నేను నీతో ఉన్నాను అని దేవుని అనుగ్రహం వచ్చి నింపబడిన స్త్రీ అని తండ్రి దేవుడే మాట ఇచ్చిన స్త్రీని ఎవరు నువ్వు నేను ఆమెకి గౌరవం లేదని ఆమె రకరకాల విధంగా మాట్లాడి హేళన చేయటానికి బైబిల్ తెలిస్తే ఎవరు అలా మాట్లాడరు వాక్యం తెలిస్తే ఎవరు మాట్లాడరు దేవశాస్త్రమైనటువంటి అర్థం తెలుసుకుంటే ఎవరు అలా మాట్లాడబడలరా ఇది ఒక పాపం అండి పాపం తండ్రి దేవునికి అవమానం కలుగుతుంది యేసు అవమానం కలుగుతుంది ఆత్మదేవునికి అవమానం కలుగుతూ ఉంటుంది అంటే కోడిపిల్ల బయటకు వచ్చేస్తే ఆ పొట్ట వరకు కావాలన్నటువంటి మర్యాదల్ని పోలిస్తే ఒక పాపం మాకు బనానా కావాలి కానీ కేల తింటారు కానీ లోపల ఉన్న పండు కావాలి కానీ బయట ఉన్నటువంటి ఆ చిలుక మనకు ఎందుకు అనేటువంటి ఒక ఉపమానం పోలిక హెలికాప్టర్లో ఫ్లైట్లో ప్రైమ్ మినిస్టర్ కానీ విఏపిలు వస్తే పూలమాలలు బొక్కలు అగ్ని తీసుకుని పోయి ఆ ప్రైమ్ మినిస్టర్కి కానీ విఏపిలకి ఇస్తా కానీ హెలికాప్టర్కి కానీ ఫ్లైట్కి ఏమైనా బూలమాల ఇస్తామా బొక్క ఇస్తామా అనేటువంటి బుద్ధి లేనిటువంటి కంపారిజన్ కానీ ప్రియులరా దయచేసి అటువంటి పాపం మూట కట్టుకోవద్దు ఎవడో ఒకడు బుద్ధి లేని వచ్చి ఒకడు వచ్చి మాట్లాడితే ప్రియులరా ఆ మాటలకి నువ్వు సర్దయిపోవద్దు మనకి మన రక్షణ సందేశాన్ని రక్షణ కార్యాన్ని సాధించినటువంటి ఆ దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రణాళికలో పవిత్రాత వినే ప్రణాళికలో చాలా చాలా ముఖ్యమైనటువంటి మానవులందరికంటే అతిశ్రేష్టమైనటువంటి పాత్రగా మారినటువంటి ఒక స్త్రీయే ఈ అమ్మ ఈ తల్లి అందువలన బుద్ధి లేకుండా మాట్లాడితే అది తప్పు దయచేసి అలా మాట్లాడకూడదు ఆ పాప మూట కొట్టొద్దు ఆ తల్లిని గౌరవిస్తూ సమ్మానిస్తూ బైబిల్ చదువుకో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకో అప్పుడు నీకు తెలుస్తుంది ఎస్సు క్రీస్తు తల్లి ఎవరని కళ్ళ మూసుకుందాం మన ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మదేవా మరియ తల్లిపై ఆవహించి వచ్చి తండ్రి ఏకై కుమారుడు జన్మించటానికి ఆమెని సరైనటువంటి ఒక పాత్రగా ఎన్నుకొని మానవ రక్షణ సాధించినటువంటి దేవుని ప్రణాళికలతో సహకరించినటువంటి తల్లి ఈరోజు ఎంతో కృజ్ఞతతో గౌరవముతో మర్యాదతో నిన్ను స్మరించుకుంటున్నాం రక్షణ పొందినటువంటి యేసు యేసుక్రీస్తు కుటుంబంలో సభ్యులుగా చేరిన వారందరికీ ఒక కుటుంబ సంబంధమైనటువంటి ఒక ఆశతో జీవిస్తున్నటువంటి మా అందరికీ తల్లిగా ప్రసాదించబడినటువంటి అమ్మ మా ఇంటికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలిజబెత్ అమ్మ ఇంటికి అడుగుబెట్టి ఆ ఇంటిని దీవించినట్లు యోహాని ఇంట్లో అడుగుబెట్టి ఆ ఇంటిని దీవించినట్లు మా ఇంటికి కూడా రండి అని నీ కుమారుడు శుక్రస్సు మార్గం మమ్మల్ని నడిపించమని మా దోషములు పాపములు పరిష్కరించి ఆ కుమారునికి తగిన బిడ్డలుగా మేము కూడా జీవించేలాగునా ఆధ్యాత్మిక కుటుంబములు మేము కూడా సభ్యులకు చేరేలాగున అమ్మ మా కొరకు ప్రార్థించని విడకుడున దేవవరప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మమరణాశ ప్రార్థించండి ఆమె ప్రివిల అర్పణ సమయంలో ప్రవేశించబోతున్నాం మనం ఇప్పుడు అప్పది రాక్షసములో కానుకగా ఈ బలిబీడ మీద అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి ఈ ఆన్లైన్లో మాస్టర్లు ఉన్న మీ అందరూ కూడా మీ రకరకాల విన్నపాలు ప్రార్థనలు మీ ఇంట్లో గొడవల సమస్యల ఇటువంటి అన్ని రకాల ఇబ్బందులు ఉంటే ఆ తల్లిని ఇంటికి ఆహ్వానించి ఆ తల్లి ప్రార్థన సాయం కోరుకోండి దేవుడు తప్పకుండా ఈ ఆధ్యాత్మిక తల్లి ద్వారా మీ కుటుంబ పరిస్థితిలో తప్పకుండా మార్పు తీసుకొస్తాడు నే ఇది కూఓ పావన హృదయ సకలం సమర్పించదను సహోదరి సహోదరులారా మనము అర్పించే బలి సర్వశక్తి గల పితయ సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించుదము ప్రభు తన నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ప్రేపట్లారా చేతులు జోడించి ఒక నిమిషం ఒకళ్ళు మోసుకుందాం మీ ఇంటిని మీ కుటుంబ అవసరాలను మీ ఇంట్లో భార్య భర్త అమ్మ నాన్న పిల్లలు తోడ్పుటోల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను ఈ బిల్లు జ్ఞాపకం ఉంచుకోండి నజరతులు జోజప్ప మరి అమ్మ యేసుక్రీస్తు కలిసి జీవించిన ఆదర్శ కుటుంబములో ఆమె నిర్వహించిన పాత్ర తండ్రి దేవునికి ప్రియమైన కుమార్తెగా జీవించిన ఆమె రక్షకుడు యేసుక్రీస్తున తల్లిగా మారినటువంటి ఆమె దేవునికి యోగ్యమైనటువంటి నివాస స్థలంగా మారినటువంటి ఆమె తప్పకుండా ఆమె బిడ్డలైనటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుని రక్షణ ప్రణాళికలో మాత్రమే నడిపిస్తూ ఉంది తన కుమారుడు యేసు దగ్గరకే నడిపిస్తూ ఉంటుంది మన కోసం మనవి చేస్తూ ఉంది మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ పరిశుద్ధ బలి పూజలో మానవరక్ష చరిత్ర సంకటనలో ఒక ముఖ్యమైన పాత్రగా దేవుడి ఎన్నుకున్నటువంటి ఆమె ప్రార్థన సహాయం ద్వారా నీ జీవితములో నా జీవితంలో దేవుడు ఏర్పనచ్చిన ప్రణాళిక సకాలం జరిగి తీరాలని ఆమె ప్రార్థన సహాయం కోరుకుందాం దేవుని ప్రణాళిక నుండి నీవు నేను తప్పిపోకుండా సైతాను ఆ ప్రణాళికలు నాశనం చేయకుండా యథాకాలం ఆ ప్రణాళికలు జరిగితేరేలాగునా ఈ ప్రాపంచ యాత్ర ముగించి మనమందరం కూడా దేవుని ఆధ్యాత్మిక కుటుంబములో సభ్యులుగా చేరి ఆ తండ్రితోనూ తల్లితోనూ పరలోక నివాసులందరితోనూ కలిసి నిరంతరం స్వర్గ భాగ్యం అనుభవించే భాగ్యం మనకి దేవుడు ప్రసాదించాలని ఈ బలిలో ప్రార్థన చేసుకుందాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాలు ప్రాణతలు మనసు తలంచుకుందాం ఈనాడు బర్త్డే కొనియాడుతున్న డాక్టర్ రజీనా తన కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం ఆమె ప్రార్థన పిన్నప్పాలన్నిటినీ కూడా ప్రభుకు సమర్పిస్తాం ఒక మంచి వివాహ సంబంధం రజీనాకి దేవుడు ప్రసాదించాలని ఆమె కోసం ప్రార్థిద్దాం అలాగే డివాన్ మసేజ్ సెంటర్లో దేవుని సేవలు పరిచయలు ఉండటానికి దేవుడు పిలిచిన ఎన్నుకున్న టీ మెంబర్స్ అందరినీ వారి కుటుంబాలు దేవునికి అర్పిస్తాం మధ్యస్థ ప్రార్థన వీరులందరినీ కూడా వారికి నాయకురలైనటువంటి బానుని కుటుంబాన్ని దేవుని కర్పిస్తాం ఏలూరు మేత్రాసనాన్ని కొత్త ధ్యాన వడక మందిరాన్ని ప్రభు కర్పిస్తాం దానికోసం కృషి చేస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి ఎంతో మంది గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పేరు పేరును దీవించాలని వారి కోసం ప్రార్థన చేస్తాం ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదుని సుక్రీస్ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఏలిన వారి మీతోనూ గాక మీ ఆత్మతోనూ గాక మీ మనసులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు పావన పిత సర్వశక్తి గల ఉన్నతి సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ మీ ట్రమికా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఈ దినము తల్లి మరియమ్మను జ్ఞాపకముంచుకుంటూ ఉంచుకుంటూ మేము ఆమెకి స్థుతి మహిమ కలుగునట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆమె పవిత్రాత ప్రభావము వలన మీ జనద సుతుని గర్భమున మోసను తన కన్యత్వమును చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చును వారే మా ఇలిన వారిని యశ్చు వారి ద్వారా మీ పగడుచు ఉన్నారు అధిపతులు ఉన్నారు శక్తివంతులు వణుకుచు ఉన్నారు పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులను భక్తి జ్వాలక్కులను ఎగీభవించి ఉత్పంగుచ్చు మీ ఉన్నారు వారలతో మా స్వరము ఏకము చేసి మేము దీన నిరంతరం నిరంతరముట ఎట్లనగా దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి హోనతమున హోసాన ప్రభు నామం వేంచే వాళ్ళు పరిశుద్ధాత ప్రభావ మీ అందరి కుటుంబాలలో ఐక్యతను శాంత సమాధానం కలగాలని కుటుంబ సంబంధములు బలపడాలని సైతాన కార్యము తొలగించబడాలని భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేయండి పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మృతి చుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమనకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పులుచుచ్చు ఉన్నారు ఏలినవారా ఈ కానుకలను మీ తెచ్చి ఉన్నాము మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనినీ పవిత్రపరచ ప్రతిమాలు మాలు కొనుచున్నాము ఈ విధమున ఇది మానదుడును మీ కుమారుడునైనా ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా ఆయన ఆజ్ఞ ప్రకారమే കൃതജ്ഞർക്കു നെറവേർച്ചു ചുണ്ടു പട്ടപടുടക്കൂ ഇഷ്ടപൂർത്തിക തമ്മോ അപ്പഗിഞ്ചുക്കുന്നപ്പടൂ അപ്പമോന మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృ శిష్యులకి చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని భుజం పుడు ఏలయన இதே மீ குறக்கு அப்பகிம்ப படனunna நா சீரரமோ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిలవలో దారవడును దీనిని నా జ్ఞాపకార్థము విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణము ప్రకటించదము నీవు కనక తండ్రి ఏసుక్రీస్ పాటల మరణమును ఉత్నమును స్మరించుచు జీవితమొసీ అప్పమును రక్షణ పాత్రమునకు సమర్పించుచున్నాం మీ సముకును మోకరించి మరొక రోజు ఈ బలిని అర్పించడానికి మమ్మల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం ఏసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధ అభిషేకించి ఐక్యపరచమని బతిమాలు ఓ ప్రభు ప్రపంచం అంతంతట వ్యాపించిన మీ శ్రీ సమర జ్ఞాపక ఉంచుకునము మా ఫ్రాన్సి జగద్గురువును తుమ్మా బాల పీఠాధిపతిని తదితర బీఠాధిపదులు గురువులు మఠకన్యూలను నీ సేవకులు సేవకులందరినీ పరిశుద్ధాత్మభిషేకముతో నడిపించి మర్యాత్తలిలాగా ఒక్కొక్క పాత్రగా వారిని రక్షణ మార్గములు నడిపించమని ప్రతి మాల ఓ ప్రభువా మగదమును నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనిక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును కరోనా మహమ్మారి వలన చనిపోయిన ఆత్మలందరి కోసమే ప్రార్థిస్తున్నా మా కుటుంబాల్లో మరణించిన మా తల్లి తండ్రులను తోడ్పట్టువుల బంధువుల ఆత్మవిశ్రాంతి కోసమే ప్రార్థిస్తున్నా చనిపోయిన తంబిరాజ్ ఆత్మవిశ్రాంతి కోసమే ప్రార్థిస్తున్నాను ప్రభువా అలాగే చనిపోయి ఉద్ధరించిన స్థలములో పీడింపడుతున్నటువంటి సక్కల ఆత్మలను విడిపించాలని మేము ప్రార్థిస్తున్నాం వారందరినీ పర్లోక రాజ్యములో చేర్చి నీ మహిమలో భాగస్థులుగా వారందరినీ మార్చమని ప్రార్థిస్తున్నా మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగ మరియమ్మాదతోనూ ఆమె భర్త అయినప్పుడు జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన ఆత్మలందరితోను మాకు నిత్యుజ్యములు భాగం ఉంది చేయండి ప్రభువా ముఖ్యంగా ఈనాడు పరిషత్ బలిభూజ పెట్టించిన కుటుంబ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం ఆన్లైన్లో మాస పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం డాక్టర్ రజీనా కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా ఆ బిడ్డ జన్మదిన సందర్భంగా తన కళ్ళను నెరవేరాలని ప్రార్థన ఆలగించి ఆ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడి చేయమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదునే శుకృష్ణ పరిషుద్ధ నామములో అడిగి పడుక్కొను చున్నాం తండ్రి వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయ్యైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగును కలుగునుగా యేసు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసము ప్రార్థించుకుందాం పరిలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడను కాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి వారా అన్ని మమ్మ రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయ మమ్మల్ని అన్ని విధుల పాపము శోధన బలహీనతల నుండి దేవుని యొక్క వాక్య అంతరార్థము మర్మాల తెలుసుకోవటానికి దుష్టుడు కలిగించిన ప్రతి ఆధ్యాత్మికృఢత్తము నుండి మమ్మల్ని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించు చందుము నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అప్పవో సో ప్రభువుని ఎసవా మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబ సభ్యులకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును మీ ఆత్మతోనూ ఉండునుగా ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గర్రి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గర్రి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గర్రి పిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని ఇదిగో పిల్ల ఇదిగో సెలవులు తన తల్లిని మనందరికి తల్లిగా ప్రసాదించినటువంటి యేసు కృష్ణ ప్రభు ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను కాని నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు ఏ శుక్రీ శరీర రక్తములు మనకు నిత్య జీములు భాగం ప్రసాదించునగాక ఆమె గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు इदिगो सर्वेश्वरुनि गोरपि पिल्ला ప్రభువా పది ఆజ్ఞల ద్వారాను నీ కుమారుని ఏ శుక్రిస్స ద్వారాను తల్లిదండ్రులను గౌరవలయును అని నాలుగవ ఆజ్ఞ మాకిచ్చినందుకు మీకు స్తోత్రం ఈ పరిశుద్ధ శరీరం రక్తము స్వీకరించిన మేము ఆన్లైన్లో ఈ మాసులో పాల్గొన్న ఈ బిడ్డలు నీ ఆజ్ఞలను శిరస్స వహించి మా కుటుంబాలలో తల్లికి తండ్రికి కావలసిన గౌరవమును మర్యాదను సన్మానమును ఇచ్చే బిడ్డలుగా విన్న తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఏ ఒక్క ఇంట్లో కూడా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా తల్లికి తండ్రికి కావలసిన గౌరవ మర్యాద ఇవ్వకుండా దేవుడిచ్చినాత్నకి విరుద్ధంగా పాపం కట్టుకోకుండా నశించిపోకుండా శాపాన్ని గురి అవ్వకుండా వారిని కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం ఏ ఒక్క తల్లియు తండ్రి కూడా పిల్లలని గురించి ఏడ్చి బాధపడి విరిగి నలిగిపోకుండా పిల్లల గురించి ఆనందించు తల్లిదండ్రులుగా వారిని మార్చండి పిల్లలని విషయమై సంతోషించు తల్లిదండ్రులుగా వారిని మార్చండి పిల్లల గురించి గర్వపడే తల్లిదండ్రులుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనలు మా నాదు పరిశుద్ధ అడిగి వడుకొని తండ్రి ఏలిన వారి ఆత్మతోనూ మీనుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదాగాచి కాపాడి నడిపించునుగాక ఆమె సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదు సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సహోదరులారా మా టీం అందరూ కూడా ముప్పై ఐదు మంది ఒకరోజు ఐదు గంటలు విన్నప్ప మధ్యస్థ ప్రార్థనలో ఉన్నారు ఈ మాసంలో పాల్గొంటున్నటువంటి మీరందరూ కూడా మీ రకరకాల వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం పరిశుద్ధ బలిపూజ పెట్టించాలని మా ప్రార్థన సహాయం కావాలని కోరుకున్న వారు మా ఫోన్ నంబర్లో సంప్రదించి పరిశుద్ధ బలిభోజ పెట్టించండి మీ ప్రార్థన సహాయం కోసం మేము మా టీము ప్రతిరోజు ఐదు గంటలు మీకోసం ప్రార్థనలో ఉన్నారు ఆ ప్రార్థనలు వృధాపోవదు తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు అలాగే ఆన్లైన్లో రేపు కరోనా కేసెస్ ఇంకా ఎక్కువగా భయంకరంగా అవుతూ ఉన్నాయి అనేటువంటి పరిస్థితిలో మీరు మీ జాగ్రత్తలో ఉండండి అలాగే మీకు మీ ఇంట్లో పరిశుద్ధ బలి కావాలని మాకు వాక్యం కావాలని మీ అందరి రిక్వెస్ట్ వలన మేము మళ్ళా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని కొనసాగించాము ప్రిఫలరా ఇది కొనసాగించటానికి ఒకరోజు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్కి ఐదు వేల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది మీరెవరైనా ఆత్మ ప్రేరణ వలన ముందుకు వచ్చినట్టు వచ్చినట్లయితే ఈ ప్రోగ్రామ్ని వేల మంది ప్రతిరోజు ఇంట్లో దేవుని వాక్యాన్ని వినేలాగున వేల మంది ఒకరోజు దేవునికి పరిశుద్ధ బలి పాల్గొనేలాగున మనము దీన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యంగా మార్చవచ్చు అలాగే స్పాన్సర్ చేసే కుటుంబం కోసం ప్రత్యేకంగా ఆ నడ పరిశుద్ధ బలి పూజ అర్పించి మేము ప్రార్థన చేస్తాం అందువలన మీ సహకాయ సహకారాలు కోరుకుంటున్నాం దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక హవ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ